మొదటిసారి ఉండ్రాళ్ళు తయారు చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వీడియో ఉంటుంది. టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకొని చక్కగా అందులో ఏమన్నా ఉంటే చెత్త అలాంటిది, అంటే మెరుగలు అలా ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఒక ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేదాకా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బియ్యం అన్నీ కూడా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని మిక్సీలో వేస్తూ ఇడ్లీ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ కానీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే మొత్తం మెత్తగా కూడా పిండిలాగా కూడా చేసుకోవచ్చు. లైక్ ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నీళ్లు చక్కగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యపు రవ్వ వేసుకోవాలి. వేసి ఉండలు కట్టకుండా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి స్టవ్ పైనే. మొత్తం వాటర్ అంతా పోయి ఇదంతా కూడా దగ్గర పడేదాకా ఉడికించుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసి ఇలా చల్లారిన తర్వాత మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని స్టీమ్లో అంటే ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన, అంతేకాకుండా చాలా ఈజీగా ఉండ్రాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మరి రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.